అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లెకొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారందరూ. నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. మార్నింగ్ అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అక్కడ చూసుకుని ఇప్పుడు మొన్న గృహప్రవేశం జరిగింది కదా, మా వదిన వాళ్ళ తోటికోడలు గారు అమ్మాయి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. అంటే మా చిన్నన్నయ్య వాళ్ళ అమ్మాయి బర్త్డే ఫంక్షన్. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడ జరిగింది, ఇప్పుడు మేము వెళ్ళిన ఫంక్షన్ కూడా ఒకే వ్లాగ్లో అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కరు చూడండి. అండ్ అలానే అక్కడక్కడ నన్ను గుర్తుపడుతున్నారు. సో హ్యాపీ, ఎందుకంటే కనుక ఇందాక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కలిసి మీరు వీడియోస్ చేస్తారు కదా, మేము కూడా మొన్న చూసాం వీడియోస్ అని చెప్పేసి చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడక్కడ కూడా గుర్తుపట్టడం హ్యాపీ. అండ్ అలానే వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, వాచ్ అవర్స్ ఇంకా కలవాలి, మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, మా వారు నన్ను దించేసి వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఇక్కడికి వస్తానా, మా అమ్మడి వెళ్తానా అనేది సస్పెన్స్. వచ్చింది నాతో పాటు. ఫైనల్లీ ఫంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 12:30 అయితే అయ్యింది. సో ఎంత బేగా బయలుదేరదామన్నా సరే వర్షం అయితే ఎక్కడ ఆగలేదు. సో మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే కొంచెం తగ్గింది. సో ఫైనల్లీ ఈ ఫంక్షన్ వచ్చేసి మా వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్. సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఎందుకంటే కనుక మాతో చాలా మంచిగా మూవ్ అవుతుంది ఈ సిస్టర్. అండ్ ఫైనల్లీ చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా, అంటే బయటకు వెళ్ళినప్పుడు తీయలేకపోయాను, బట్ మనకి ఒక మంచి మెమరీ కింద ఉంటుంది కదా అని చెప్పేసి షూట్ చేశాను. బట్ ఫైనల్లీ మా అన్నయ్య గారింటికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళాలి. సో మా వారు నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసి హెల్ప్ కూడా చాలా చక్కగా ఉంది. సో మనకి అనుకూలంగా ఉంటే మనం ఎంతసేపు అయినా రెడీ అవుతాం కదా. సో మా వదిన వాళ్ళ ఇంటికి పైకి ఎక్కగానే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఓ చేయండి వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి. సో వెనకాల కనిపిస్తుంది, ఇక్కడ పైనుంచి చూస్తే కనుక బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది. అండ్ అలానే ఫ్రంట్ నుంచి చూస్తే నిజంగా మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చారా, ఆ దేవుడి దర్శనం చేసుకున్నారా అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. సో కార్తిక్ని రెడీ చేద్దామని చెప్పేసి ఇప్పుడు పైనుంచి కిందకి అయితే వచ్చాను. సో వాడు ఫస్ట్ చెల్లమ్మగానే తర్వాత వాడు చేస్తాడంట. ఫైనల్లీ పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసాను. సో మా పాప చూసారా ఉయ్యాలి ఎంత చక్కగా కూర్చొని ఊగుతుందో. సో ఫ్రాక్ కూడా చాలా బాగుంది, దానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టేశాను, పిల్లలందరూ దాంతో ఆడుతున్నారు. ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను, ఆ సేమ్ శారీ అయితే కట్టుకున్నాను, కొంచెం నైట్ టైం లుక్గా ఉంటుందని చెప్పేసి. సో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, బర్త్డే ఫంక్షన్ చాలా మంచిగా జరిగింది. సో ఒక పక్క ఎల్ఈడీలో మనకి అందరికీ తెలిసేటట్టు ఫోటోషూట్ కూడా పెట్టించారు. అండ్ అలానే ఆ లైట్గా అయితే షూట్ చేయగలిగాను, ఎందుకంటే కనుక పాప అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. బట్ తర్వాత పాపని ఇంటికి పంపించేసిన తర్వాత నేను లైట్గా అయితే ఇలా షూట్ చేశాను, పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు. అండ్ అలానే నాకు వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేశాను, వాళ్ళకు కూడా మెమరీ కింద ఉంటుంది కదా అని. ఇది వచ్చేసి దీనికి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్, వాళ్ళ అన్నయ్యకి కూడా సేమ్ సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేశారు. అండ్ అలానే థంబ్నైల్ చూడగానే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది, ఇది వచ్చేసి ఫోటోషూట్. అండ్ అలానే అక్కడ స్టేజ్ పైన ఫ్యామిలీ ఫోటోషూట్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సో ఒక్కొక్కరు అక్షింతలు వేయడానికి అయితే వెళ్తున్నారు. సో మా వదిన చూసారు ఎంత చక్కగా రెడీ అయ్యిందో. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అందరికీ. అండ్ పాప కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేసి కూర్చుంది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటున్నారు, డిన్నర్ చేసేవాళ్ళు డిన్నర్, అండ్ అలానే అక్షింతలు వేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్షింతలు వేయడానికి వెళ్తున్నారు. అలా నేను కూడా కూర్చున్నాము. ఫైనల్లీ మేము కూడా స్టేజ్ ఎక్కేసి ఫోటో అయితే తీపిచ్చేసుకున్నాం. ఒక్కొక్కరు వెళ్ళిన తర్వాత లాస్ట్లో వెళ్ళి ఫోటో అయితే తీపిచ్చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మేము డిన్నర్ కూడా చేసాము. ఏమేమి స్పెషల్స్ పెట్టారో మీతో కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు, చివరిలో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. వచ్చేయండి.